పాకిస్తాన్లో హిందువులు బౌద్ధులు జైనులు క్రైస్తవులు సిక్కులు అందరికీ త్రెట్టే గత డెబ్బై ఏడేళ్లలో వాళ్లలో చాలామంది మీద అత్యాచారాలు చేసో ఆస్తులు మతమైన మతమైనా మార్చారు లేకపోతే ప్రాణాలైనా తీశారు ఇప్పుడు కెనడా పరిస్థితి అట్లా మారుతోంది కెనడాలో హిందువులే టార్గెట్గా సాగుతోంది అయితే అక్కడ లోకల్ కెనడియన్స్ కాకుండా భారత్ నుండి అక్కడికి వలస వెళ్ళినటువంటి సిక్కుల వలన అది కూడా ఖలిస్తానీ విధానాన్ని సమర్థించే తీవ్రవాదుల వలన ఈ సమస్య తలెత్తుతోంది తాజాగా పక్కన వివాదాల మధ్యనే కెనడాలో ఖలిస్తాన్ సానుభూతి పర్లు అరాచకాలు పెరిగాయి గత కొంతకాలంగా భారీగా పెరిగాయని భారత ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ప్రకటించారు ఈ అరాచకవాదులు బహిరంగంగానే కెనడాలోని మైనార్టీ హిందువులు బెదిరిస్తున్నారు ఆలయాల మీద దాడులు చేస్తున్నారు మన దేశ దౌత్యవేత్తల భద్రతకు ముప్పుగా పరిమించారు పంజాబ్లో ఏ చిన్న విషయం జరిగినా కెనడా నుంచి తీవ్రంగా స్పందిస్తున్నారు చాలా చాలామంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో చురుగ్గా ఉన్నారు అయినా అక్కడ అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారు ఇది రెండు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది అంటూ విదేశాంగ శాఖ ప్రకటించింది ఢిల్లీలో జరిగే నిఘా వర్గాల ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశాలు చర్చకొచ్చినాయి